క్రీస్తునామము నామి అందరికీ శుభములు దేవుని యొక్క ఆశీస్సులు మెండుగా కలుగునుగాక ప్రార్థించుకుందాం పరమందు ఆశీయుడైన గణమనే తండ్రిని స్తోత్రములు ఈ దినము మేము చదువునయున్న ఈ సిద్ధాంతములను మేము అనుగుణ్యముగా జీవించటానికి మాకున్న బలహీనతలను తీసివేసి నీ మీద ఆనుకుని నీ మీద ఆధారపడి బలము శక్తిని పొంది ఈ లోకములో నిజ క్రైస్తువులుగా జీవించటానికి నీ కృపను విస్తరింపమని క్రీస్తు నామమును అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఈ సమయమందు నేను మాట్లాడబోయే అంశము క్రైస్తవ అనుకరణ లేక ప్రమాణాలు క్రీస్తును పోలి జీవించుట మొదటి యోహను రెండు వారులో ఆయన వాక్యము ఎవడైనను గై కొనని వాణిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను ఆయనలో నిలిచి ఉన్నాడని చెప్పుకొనచ్చు ఆయన ఎలాగూ నడుచుకునను అలాగా నడుచుకొన బద్దుడై ఉన్నాడు ఆయన ఆయన ఎందు ఉన్నామని దీని వలన మనము తెలుసుకుందాం వాక్యము ఏ విధంగా మనకు బోధిస్తుందో వాక్యముందు నిలిచి ఉన్నానని చెప్పినప్పుడు వాక్యానుసారముగా చెప్ బ్రతకాల వాక్యానికి బద్దు అయి ఉండాల వారు జీవించే విధానమును బట్టి వీరు నిజ క్రైస్తువులు క్రీస్తును పోలి జీవిస్తున్నారని చెప్పగలుగుతాం ఫిలిపి రెండు ఐదులో క్రీస్తు చేసినందు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు క్రీస్తు చేసినందు ఎటువంటి మనసున్నదో అటువంటి మనసు కలిగి ఉండు మొదటి పేతురు రెండు ఇరవై ఒకటి మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనిన్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను మనము ఆయన అడుగు జాడలు నట్టానికి మాదిరి ఉంచిపోయాను కొలసి రెండు వారు ఆయన ఎందు నడుచుకొనుడి కొలసి మూడు పదిహేడు మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా సమస్తమును ఆయన పేరటు చేయుడి మధ్య కొరింది పది ముప్పై ఒకటి కాబట్టి మీరు తిన భోజనము చేసినను పానము చేసినను ఏమి చేసినను సమస్తము దేవుని మహిమపరచటానికి చేయుడి కనుక క్రీస్తు పోలిక క్రీస్తు యొక్క ఆత్మ ఆయన జీవితంలో శ్రేష్టమైనది సంపూర్ణమైన కొలతలు కలిగిన ఉన్నది మన జీవితము శ్రేష్టముగా ఉండాలి సంపూర్ణ కొలతలతో కొలిచినప్పుడు సంపూర్ణమైన జీవితముగా ఉండాలి రెండవది ప్రేమ యోహాను పదమూడు ముప్పై ఐదు మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారై నా ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందరు ఒకరిని ఎడల ఒకరు ప్రేమ మనం చూపగలిగితే మీరందరూ దేవుని యొక్క శిష్యులు క్రైస్తవులు అని అందరూ తెలుసుకుంటారు మొదటి యోహాను మూడు పద్నాలుగు మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదాము మన సహోదరుని ప్రేమిస్తున్నాం మరణము నుండి జీవములోనికి మనం ప్రవేశించి ఉన్నాం యోహాను మొదటి యోహాను మూడు పదకొండు మనం ఒకరిని ఒకడు ప్రేమింపవలేను ఒకరినొకడు ప్రేమించాలి నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకడినొకడు ప్రేమించుటయే ఆజ్ఞ యోహాను పదిహేను పన్నెండు గలతీ ఐదు ఇరవై రెండు ఆత్మ ఫలమేమనగా ప్రేమ ఎఫ్ఏసి నాలుగు మూడు ఒకటి ఒకని ఏడలో ఒకడు దయగలిగి ఒకనొకడు క్షమించుడి ప్రేమ మూడవది పవిత్ర జీవితం మత్తి ఐదు ఎనిమిదిలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు పవిత్రము అపవిత్రుల మాత్రమే ఖండించటం లేదు కానీ అపవిత్రమైన చూపులను ఆలోచనలను కూడా నేను ఖండించుతున్నాను మత్తే ఐదు ఇరవై ఎనిమిది రోమ ఒకటి ఇరవై ఒకటిలో వారు దేవుని నెరిగి ఆయన దేవునిగా మహిమ పరచట లేదు కృతజ్ఞతాస్థుతులు లేదు తమ వాదములందు వ్యర్థులైరి ఎటువంటి వారిగా తయారయ్యాము దేవుడి ప్రేమ అనుకున్నప్పటికీ దేవుడు ఎరగటం లేదు దేవుని కార్యములు చేయటం లేదు మహిమపరచటం లేదు కృతజ్ఞత స్థుతులు చెల్లించటం లేదు ఎప్పుడు వాదవంతములతోనే మనం వ్యర్థులం అయిపోతున్నాం అవివేక హృదయములతో అంధకారముతో నిండి ఉన్నాము ప్రేమ చూపని ఈ విధంగా ఉంటాం చాలామంది మేము జ్ఞానులము బుద్ధిమంతులము అని చెప్పుకుంటారు అయితే వారిలో సత్యమే లేదు అసత్యమే సృష్టికర్తకు బదులు సృష్టాన్ని వారు పూజిస్తున్నారు స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మము విడచి స్వాభావికమైన విరుద్ధముగా ధర్మము అనుసరిస్తున్నారు పురుషులు పురుషులు స్త్రీలు స్త్రీలు వివాహము చేసుకొని అవాంఛనీయమైన చెడ్డ కార్యములు ఒకని ఎడల ఒకడు కామ కామతపు వైకిరి చేయరాని కార్యములు వీరు చేయించున్నారు ఇంగ్లాండ్లో యూరప్లో దేవుని ఆలయంలో ఇద్దరు పురుషులకి పెళ్లి చేశారు ఎంత విచారకరం అందుచేత దేవుడు ఎప్పుడోనే వీటిని ఉన్నాడు పాత నిబంధన మనము నిర్గమ లేవి ఖండము చదివినట్లయితే స్త్రీలు పురుషులు వారి వేష భాషలు వారి ఆహారము వారి జీవన విధానం అంతా కూడా చక్కగా రాయబడింది నీకు సమయం ఉన్నప్పుడే అన్ని చదవండి రోమిలు ఒకటా ధ్యానం ఇరవై ముప్పై ఒకటి వీరి ఇంటి రోమ ఒకటా అధ్యాయం ఇరవై ముప్పై ఒకటి ఇంటి వద్ద చదువుకోండి ఒకటక రెండు ఐదు తొమ్మిది నుంచి పదకొండు సహోదరుడు అనుబడు వాడెవడైనను జారుడు కానీ లోబి కానీ విగ్రహారధుడు కానీ తిట్టుబోతు కానీ త్రాగుబోతు కానీ దోచుకొని వాడు కానీ ఉన్నాయడలా అటు వానితో సాంగత్యము చేయకూడదు అయితే ఇటువారిని స్నేహపూర్వకముగా ప్రేమించి మరలా క్రీస్తు పద్ధతులు బోధించి రాబట్టానికి ప్రయత్నించండి రెండు వేల నాలుగులో నేను ఆస్ట్రేలియా దేశము నా స్టడీ సెంటర్ దొరకన లోమలెండా ఆండ్రూస్ యూనివర్సిటీస్ టీమ్తో వెళ్ళాను అక్కడ మేము పోస్ట్ మోడర్న్ టీజం అంటే ఒకప్పుడు వీళ్ళు క్రైస్తవులై ఉండి ఎప్పుడు ఇంట్లో పాటలు పాడతారు ప్రార్థన చేస్తారు వాక్యూమ్ బోధిస్తారు ఇది చేయకూడదు అది చేయాలా పది ఆజ్ఞలు అనుసరించాలా బైబ్ అన్ని చెప్తారు కనుక విసగి వారు దేవుని విడిచి వెళ్ళిపోయారు అయితే ఒకప్పుడు మీరు పాస్టర్లు డాక్టర్లు లాయర్లు ఉపాధ్యాయులు మన సంస్థ మా పిల్లలే మేము వెళ్ళి చూసినప్పుడు వారు రోడ్లు ప్రక్కనుండే దారుల మీద తల పెంచుకొని మీసాలు పెంచుకొని అశుభ్రముగా బనియన్లు చిన్న నిక్కర్లు వేసుకుని చాలా మరి గంజాయి మారువాన ఆశిష్ నల్లమందు సిగరెట్లు త్రాగుతూ ఎంతో ఉల్లాసంగా ఉన్నారు అయితే మా స్టడీ సెంటర్ వెళ్ళి వారిని దర్శించి అక్కడ ఒక పాస్టర్ ఉన్నారు ఆ పాస్టర్ గారు దాదాపు రెండు సంవత్సరములు వారితో మాట్లాడి అన్ని చేసిన తర్వాత తిరిగి వారందరూ కూడా దేవుని అంగీకరించారు నేను ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు వారు వచ్చి వారు ముందున్న ఏ విధంగా జీవించారు రోడ్ల ప్రక్కన ఆ యొక్క బీచెస్ దగ్గర గార్డెన్స్ దగ్గర ఇవన్నీ కూడా ఒక వీడియో వేసినప్పుడు వాళ్ళు చేసే కార్యములు చేసే పనులు మేము చూసి చాలా నొచ్చుకున్నాము చాలా దుర్మార్గతగా అసహ్య కార్యములు అయితే ఆ దినమందు వారు మన అడ్వెంటిస్ట్ అన్నీ కూడా పాడారు మిస్సిస్ ఈజు వైటమ్ గారు పుస్తకాల నుండి వాక్యాలు మాకు బోధించారు ప్రియులారా ఒకప్పుడు అందరూ క్రైస్తువులే అయితే దేవుని ప్రేమ పవిత్రత క్రీస్తుని పోలి జీవించటము మితిమీరిపోయింది వారికి అందుచేత దేవుని విడిచి దూరంగా వెళ్ళారు మరలా వారిని రాబట్టాల ఎందుకంటే వారు మొద్దు పారిపోయి ఇంటి వద్ద నుండి పారిపోయి వీధులంటూ తిరుగుతూ అక్కడ వారు జీవనము చేస్తున్నారు గలతి ఐదాధ్యాయము పంతొమ్మిది ఇరవై ఒకటి ఇవన్నీ కూడా శరీర కార్యములు ఇటు వాటిని చేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు ఎఫ్ఏసి ఐదు మూడు నుంచి పన్నెండు జారత్వమే కానీ ఏ విధమైన అపిత్రతే కానీ వీటి పేరైనను మీరు ఎత్తకూడదు అని రాయబడింది ఫిలిపి నాలుగు ఎనిమిదిలో ఏమి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి గలవో వాటి ఎందు ధ్యానముంచుకొనడి కొలసి మూడు ఐదు నుంచి పది మన సభ్యులు నూతన పురుషుని నవీన స్వభావమును ధరించుకొనవలను వారిని దేవుడు పరిశుద్ధులని పిలుచున్నాడు పరిశుద్ధ ప్రవర్తన ప్రవర్తనలు ఎంతో జాగ్రత్తలు వారై ఉండవలెను ఆయన దృష్టికి నిష్కలంకముగాను నిందారహితులుగా కనబడినట్లు జాగ్రత్తగా ఉండు ప్రకటన ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై నాలుగు గొర్రె పిల్ల యొక్కయు మందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించురు కానీ నిషిద్ధమైనది అసహ్యమైనది ఆబద్ధమైన జరిగించిన వాడు దానిలో ప్రవేశింపరు ప్రపంచ దుష్ట మార్గములను నుండి వేరు చేయబడవలేను తన్ను తాను ఉపేక్షించుకొని క్రీస్తును వెంబడింపాల నేను మీ కొరకు సిలువ వేయబడి ఉన్నాను అని ప్రభు చెప్తున్నాడు యాను నాలుగు నాలుగు ఎవడైనా నువ్వు లోకమును తో స్నేహము చేగోర వాడు దేవునికి శత్రువు ఈ లోకము అయినను లోకములోనున్న వాటినైనాను ప్రేమింపకుడి అవి దేవునికి వ్యతిరేకము నాలుగవది దేవుని చట్టమునకు విధేయత మత్తి పంతొమ్మిది పదిహేడులో నీవు జీవములో ప్రవేశింపకూరిని ఏడల ఆజ్ఞలను గైకొనుము అయితే యవనస్తుడు కథ మనకు అంత తెలుసు నేను చిన్నప్పటి నుండి నేను ఆచరిస్తున్నా అయితే నీకు ఒకటి కొదువు అదేమిటంటే నీకు ప్రేమ లేదు నీకు ఉన్నట్లయితే బీదవారిని అంగహీనులను గృహము లేని వారికి నీ ద్రవ్యాన్ని ఇచ్చి వారిని ఆదుకుంటావు అని ప్రభు చెప్పినప్పుడు తాను బుచ్చుకుని వెళ్ళిపోయాడు యోహాను పద్నాలుగు పదిహేను మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను కొందురు యాకోబు రెండు పది నుంచి పన్నెండు ఎవడైనాను ధర్మశాస్త్రమంత్ గాయకొని ఒక ఆజ్ఞలో తప్పిపోయిన ఎడలా ఆజ్ఞ అన్నిటి అపరాధి అపరాధియగును ఏ విధంగా దేవుని మనం ప్రేమిస్తాం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవునిని ప్రేమించుట ప్రకటన పన్నెండు పదిహేడు దేవుని ఆజ్ఞలను వారు శేషించిన వారై ఉన్నారు ప్రకటన పద్నాలుగు పన్నెండు దేవుని ఆజ్ఞలు గాయకొనచ్చు క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూచొచ్చు పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును ఎవరైతే దేవుని ఆజ్ఞలు గైకుంటారో క్రీస్తు ప్రభు రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తారు వారు శేషించబడినవారు ప్రకటన ఇరవై రెండు పద్నాలుగులో ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకున్న వారు ఆశీర్వదించబడుదురు జీవ వృక్ష ఫలమందు వారు హక్కుదారులు అగుదరు ఎవరైతే దేవుని ఆజ్ఞ ప్రకారం జీవిస్తారు దేవుడు ఆశ్రయిస్తాడు పరలోకమందు జీవ వృక్ష ఫలము తింటానికి వారు అర్హులు అవుతారు ఐదు వస్త్రములు ద్వితీయోపదేశ ఖండము ఇరవై రెండు ఐదులో స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు పురుషుడు స్త్రీ వేషము ధరించకూడదు అలాగూ చేవారందరూను దేవుడని యహోవాకు హేయములు పురుషుడు స్త్రీ వేషాలు స్త్రీ పురుషుని వేషాలు చాలా అధికముగా ప్రపంచమంతటా కూడా ఈ దినాల్లో చూడగలుగుతున్నాం దేవుడు మనకు వస్త్రాలు ఎందుకు ఇచ్చి ఉన్నాడు మన శరీరాన్ని కప్పుకుంటానికి చలికి గాలికి వర్షానికి ఆరోగ్యంగా ఉండటానికి అయితే ఈ దినాల్లో అది లేకుండా బాహ్యముగా అవయాలన్నీ కూడా ఇతరులు చూడాలని దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు యశ మూడాధ్యాయము పదహారు నుంచి ఇరవై నాలుగు ఆభరణములు ధరించుట విషయము బాగా రాయబడింది ఎందుకు ఈ ఆభరణాలన్నీ నగలు ఇతరులను ఆకర్షించటానికి సియను కుమార్తెలు గర్విష్ఠు రాండ్రే మెడ చాచి నడుచుచు వారచూపులు చూచుచు కులుకుతూ నడుచుచు తమ కాళ్ళ గర్జలను మ్రోగించుచున్నారు కాబట్టి ప్రభువు సీమోను కుమార్తెలను నడినెత్తిని బోడి చేయును కొలీవ పర్వతం మీద ఒక స్త్రీని నేను చూశాను చాలా అందగత్తె యూదురాలు ఆమె ముఖమంతా కూడా వెండి నాణ్యాలతో కప్పుకొని చక్కని పట్టు వస్త్రాలు చాలా సుందరముగా ఉంది నేను అనుకున్నాను పూర్వము ఇస్రాయేలీలు స్త్రీలు ఈ విధంగా అలంకరించుకుంటారేమో అని ఆమె దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడాను ఆమెకి ఇంగ్లీష్ వచ్చు నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా ఒక్కసారి నీ ముఖం నిన్ను చూడవచ్చినా నన్ను అడిగా అవుంది నేను ఒక వ్యభిచారిణి అని చెప్పింది రోడ్డు ప్రక్కనుంది నీవు నన్ను చూస్తే కొంత డబ్బు అవుతుంది అంది అరే తను చూడటానికి ఇంత డబ్బు అడుగుతుంది కదా అని సరే ఎంత కావాలంటే ఒక ఐదు డాలర్లు ఎమ్మంది నేను ఫోటో తీస్తానన్నాను సరే తీసుకోమంది నేను ఆమె ఒక ఫోటో తీసి ఆ ముసుగు తీసినప్పుడు చాలా సౌందర్యంగా ఉంది ఆమె ఒక జార స్త్రీ ఒక వ్యభిచారి కనుక ప్రియులారా ఈ ఆభరణములు సౌందర్యం ఏమీ తేవు అటువంటివి వేసుకొనకూడదు రెండవ రాజులు తొమ్మిది ముప్పై ముఖమునకు రంగు వేసుకునుట ఒక అన్య స్త్రీగా ఉండుటకు గుర్తు ముఖమునకు రంగు పెదవులకు రంగు మేసాలకు రంగు తలకి రంగు నొసలు కత్తిరించుకొనుట నీవు నీ అలంకరించుకొనుట వ్యర్థమే ఇనిమిది నాలుగు ముప్పై ఇది వేషాధారణ అని ప్రభు చెప్తున్నాడు నీవు వేష వేషాధారణ గలవాడు అయి నువ్వు వాక్యం బోధిస్తే వినేవారు అందరూ వేషధారులే కనుక అలంకరణ అయితే చాలా విషయాలు కొన్ని రాశాను అవన్నీ ఇక్కడ నేను చెప్పడానికి సమయం లేదు చెప్తే మీరు చాలామంది నొచ్చుకుంటారు ఇప్పుడు ఎలా అంటే వాక్యం బోధిస్తే వారు సంతోషం సంతృప్తే కానీ ఇది చెడ్డది చెడ్డదని చెప్పకూడదు ఏం చెప్పిన మంచిదిని చెప్తేనే వారికి ఇష్టం కనుక ప్రియులారా అది నేను చెప్పటానికి సమయం లేదు ఎహే స్కేలు ఇరవై ఎనిమిది నలభై అభరణమును ధరించుట ముఖమునకు రంగు వేసుకునిట మత భ్రష్టత్వమునకు గుర్తు మొదటి పేతుడు మూడాధ్యాయం మూడు నుండి ఐదు ఆభరణములు క్రైస్తువుని వస్త్రములో ఒక భాగము కాదు సాధువైనటియు మృదువైనట్యు మీ హృదయ అంతరంగ స్వభావం మీకు అలంకరణగా ఉండవచ్చును అంద వికారముగా ఉండి ముక్కులు చెవులు నొసట పెదవులు గడ్డం సరిగ్గా లేకుండా ఎంత అలంకరించుకున్నా ఆ అందం రాదు వృధా మొదటి తిమోతి రెండు తొమ్మిదిలో స్త్రీలు అనుకవయు స్వస్థ స్వస్థ బుద్ధి గలవారై తగు మాత్రపు వస్త్రములు చేతనే గాని జడలతోనైనాను బంగారముతోనైనాను ముత్యములతోనైనాను మిగుల విలువ గల వస్త్రములతోనైనాను అల అలంకరించుకొనకూడదు మనకొచ్చే జీతం పదివేలు అనుకోండి ఆరు వేలు పెట్టి పట్టు చీర కొన్నట్లయితే కుటుంబం సాగుతుందా మనకు వచ్చే జీతం ఎనిమిది వేలు అనుకోండి నాలుగు వేలుతో బంగారం నగలు చేయించుకుని మెడలో వేసుకుంటే ఆ కుటుంబం సాఫీగా సాగుతుందా ముందు మనము మన బిడ్డలు తిని సంతోషించాలి కానీ డబ్బును నగల కొరకు వస్త్రముల కొరకు అనవసరముగా ఉపయోగించట ఏమాత్రము మంచిది కాదు అందుకే వెలగల వస్త్రములను నేను ఏ విధమైన ప్రత్యేకమైన వస్త్రములు ధరించి ఇతరులను ఆకర్షించినట్లు చేయుట మంచిది కాదు అది దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా నుండి ఎర్రవి పచ్చవి నల్లవి పసువి నీలు రంగువి రంగులు ధరించి దేవుని ఆలయానికి మనం రాకూడదు ఫిల్లారా మన కుటుంబంలో నెలకు సరిపడే బడ్జెట్ ప్రకారము మనం జీవించాలి లేనిపోని అప్పులు చేసి ఆడంబరముగా బ్రతకాలని వారి కొంది నాకు లేదని వీరి కొంది నాకు లేదని ఈ విధముగా అనేకమైన కుటుంబాలు శిథిలమై నాశనమైపోయినవి అనేకమని చూస్తున్నాం సామెతులు పదహారు ముప్పై ఒకటిలో నరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము అవినీతి ప్రవర్తన కలిగిన వానికి అది హేయం నరసిన జుట్టు సొగసైన కిరీటం గనుక ఆ జుట్టుకు రంగు వేసి కుర్రవాళ్ళలాగా కనపడాలని ముసల వయసు దాచుకొని కుర్రవాడిలా ముసలు వయసు దాచుకొని పొడుసు దానిలా ఉండాలని ఇది వేషధారణ జారత్వము అని బైబిల్ చెప్తుంది శరీరమును చీరుకొనుట పచ్చబొట్లు పొడిపించుకొనుట దేవునికి అసహ్యం ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయిపోయింది టాటూస్ పచ్చాబొట్లు ప్రపంచంలో మొట్టమొట్టగా నలభై ఐదు శాతము ఇటలీ దేశము రెండవది నలభై ఏడు నలభై ఆరు స్వీడన్ దేశము తర్వాత అమెరికా ఆస్ట్రేలియా నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ప్రతి కుర్రవాడు ప్రతి యవనరాలు కళ్ళకు ముఖానికి చెవులకు మరి పొట్ట మీద తోడల మీద కాళ్ళ మీద వీపు మీద మేడకాడ ఆ బా చాలా సహ్యంగా వారు కనబడుతున్నారు ఈ పచ్చ బట్లు మంచిది కాదు సచ్చిన వారి కొరకు మీ దేహమును కోసుకొనకూడదు పచ్చ బట్లు పొడిపించుకొనకూడదు ద్వితీయోపదేశఖండం పద్నాలుగు ఒకటిలో మొదటి రాజులు పద్దెనిమిది ఇరవై ఏళ్ళు బయలుదేవతలు ఆరాధించేవారు ఆచారములు దేహమును కోసుకొనటం మన దేశములో సూలలు గుచ్చుకుంటాం నోటిలో నాలిక మీద వీపు మీద మొహరం పండుక్కి ముండ్లతో కొరడాలతో వీపు మీద పొట్ట మీద తొడల మీద కాళ్ళ మీద రక్తము కారునట్లుగా కొట్టుకొనుట ఇది దేవునికి ఏమాత్రము అంగీకారము కాదు హృదయ శుద్ధి పవిత్రమైన శరీరము ద్వారా దేవుని ఆరాధించాలి మర్యాద ఇతరుల ముందు మనము ఏ విధముగా ప్రవర్తించాలో మర్యాద చాలా అవసరం ఇతరుల ఎడల మనము దయా దాక్షిణ్యములతో మెసలాల ఇతర మనోభావులు ఎడల జాగ్రత్త వహించాల ఇతరులను గౌరవించాలా ఏ విధముగా ప్రవర్తించాలో బైబిల్ నుండి మనం చదవచ్చు నిర్గమ ఇరవై అధ్యాయము పన్నెండు నీ తల్లిని తండ్రిని సన్మానింపు సన్మానించిన వారు దేవుని దృష్టిలో ఆభరణముల వంటి వారు అందమైన వారు కనుక తల్లిదండ్రులను సన్మానించి దేవుని ధర్మశాస్త్రము గైకుంటే నగలు ఆభరణాలు అవసరం లేదు ఆ అందం సరిపోతుంది మీలో ఆ ముఖ కాంతి ఆ సంతోషము ఆ సమాధానము ఆ సుందరమైన హృదయము పవిత్రమైనది పరిశుద్ధమైనది అదే మనకు అందము కనుక ప్రియులారా మనం దేవునికి అనుగుణ్యముగా జీవించటం చాలా మంచిది అందుచేత క్రైస్తవ అనుకరణ క్రీస్తును పోలి జీవించి మనము మన కుటుంబము మన సంఘము క్రీస్తును పోలి జీవించినట్లయితే నిత్యరాజ్యములో చేరటా చేరటానికి దేవుడు మిమ్ములను ప్రతి వారిని దీవించినగాక ప్రార్థించుకుందాం పరమందు ఆస్తిండన గాని మన తిండి స్తోత్రములు బ్రవ్వ మేము ఏ విధముగా ఈ లోకములో జీవించాలి అనేకమైన ప్రమాణములు మాకు ఇచ్చి ఉన్నావు వాటిని మేము గుర్తించి మేము ఇతరులకు నిజ క్రైస్తువులుగా కనబడినట్లు మేము వెల్లడి పరచాలే కానీ ఇతర అలంకరముల ద్వారా నిన్ను మేము ఇతరులకు చూపలేము అందుచేత వినిన వాక్యం ద్వారా జీవించటానికి సహాయం చేయమని ఒకవేళ ఇవన్నీ మేము చేసినట్లయితే మమ్మల్ని క్షమించి పాపములను తుడిచివేసిని రక్తధారలో కడిగి పవిత్రులుగా చేయమని క్రీస్తునామం అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయిన క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసము మనందరకు సదా తోడేండునగా ఆమేన్